నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కర్రీ పాయింట్స్లో, బంతి భోజనాల్లో చాలా ఫేమస్ కదండి కాలీఫ్లవర్ 65. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను చాలా అంటే చాలా పెద్ద కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. సో దీన్ని నేను హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇది హాఫ్ యూజ్ చేసినా కూడా మనకి నార్మల్గా దొరికే ఒక మీడియం సైజ్ అంత ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా స్టెమ్ ఉంచుకుని వీటిని ఒక ఫ్లవర్స్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఈ సైజులోకి కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మీ దగ్గర ఉన్న కాలీఫ్లవర్ అంతా కూడా ఇలా ఫ్లోరెట్స్ లాగా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని, అంటే ఈ గిన్నె ఆ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ ములిగి ఇంకా స్పేస్ ఉండేంత గిన్నెని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 30 వరకు కూడా వాటర్ని నింపేసుకుని, అలానే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, చిటికెడ పసుపును వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా బాయిల్ అవనివ్వండి. ఇప్పుడు వాటర్ బాగా వేడెక్కి బబుల్స్ వస్తాం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అన్నింటినీ కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వీటిని అలానే వదిలేసేసేయండి. మధ్య మధ్యలో పైకి కిందికి కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇవి సాఫ్ట్గా అవుతాయండి. ఇప్పుడు ఒక స్టైనర్ని యూజ్ చేసుకుని వాటర్ ఏమీ రాకుండా ఇంకొక స్టైనర్ని ఒక బౌల్లోకి పెట్టుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని 1 నిమిషం పాటు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 1/2 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. ఒకవేళ లేకపోతే మొత్తం బియ్యం పిండి వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, అలానే ½ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒకసారి కలిపేసుకోండి. మనం ముందే వాటర్ కనుక వేసేస్తే కాలీఫ్లవర్లో ఆల్రెడీ తేమ ఉంటుంది కదండి, దానివల్ల మరీ లిక్విడ్లా అయిపోతుంది. సో ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ కాలీఫ్లవర్లు అన్నీ కూడా వేసేసుకుని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకుని, ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుని స్ప్రింకిల్ చేసుకుంటూ ఇదంతా కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలిపేసుకోండి. సో చూసారు కదండి, కోటింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్గా పట్టేసింది. సో దీన్ని ఇలా రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడం కోసం ఒక కాలీఫ్లవర్ని పీస్ వేయండి, తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మొత్తం కాలీఫ్లవర్లన్నీ కూడా విడదీసుకుని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. కడాయికి సరిపడాన్ని కూడా వేసుకోవచ్చండి, తక్కువ వేసుకోక్కర్లేదు. ఎక్కువ వేసుకునే ఈ కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ కాలీఫ్లవర్లు బాగా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచండి. బయట వచ్చినట్లాగా రెడ్డిష్ కలర్లోకి రాదండి, ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయలేదు. మనకి తెలిసిపోతుందండి క్రిస్పీగా అయ్యాయని. ఇలా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత స్టైనర్ని యూజ్ చేసేసుకుని వీటిని జాగ్రత్తగా ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిలన్నీ కూడా వేసేసుకోండి. లాస్ట్ ఒకవేళ పిండి మిగిలితే ఓకే, ఒకవేళ మిగలకపోతే మనం ఇందాక చట్నీ అన్నీ కూడా వేసుకుని దాంట్లోకి కొన్ని జీడిపప్పులు వేసుకుని మిక్స్ చేసుకోండి. అలానే ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకుని వాటికి కూడా ఈ కోటింగ్ అంతా అంటేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి ముందుగా పచ్చిమిర్చిలు అన్నిటిని కూడా వేసుకుని ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక స్టైనర్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత అలానే మనం జీడిపప్పును కూడా కోట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకుని అవి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా జీడిపప్పు పచ్చిమిర్చి కోట్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, ఇది అస్సలు మిస్ చేయొద్దు. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టైనర్లోకి తీసేసుకోండి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా ఆయిల్లోకి ఫ్రై చేసేసుకుని ఇవి కూడా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి పైకి కిందకి కులుపుకుంటే మనం పచ్చిమిర్చి కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి ఈ కాలీఫ్లవర్కి బాగా పడుతుంది. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి. అంతే, కాలీఫ్లవర్ 65 రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం.